पश्चिम बेंगाल असेंबली की 2016 जरिगिन एन्निकल्लो केवल मूड स्थानालकु परिमितमैन बीजेपी ताजा एन्निकल फलितालु रेंडंकल स्थानालनु कैसं चेसुकुंदी अंते स्थायिलो ओटिंग शातानि कूडा पेंचुकुंदी बेंगाल अधिकार पीठानि दीदी पार्टी गेलुचुकुन्नप्पटिकी बेंगाल राजकीयाल्लो बीजेपी शरवेगंगा अभिवृद्धि चेंदुतुन्न तीरुनु प्रधान नरेंद्र मोडी घनतगा राजकीय पंडितुलु अंटुन्नारु రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సృష్టించిన ప్రపంచం పశ్చిమ బెంగాల్ పైన ప్రభావం చూపింది. నరేంద్ర మోడీ ఒంటి చేత్తో కేంద్రంలో ఎన్టీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన పైన బెంగళలను ఆకట్టుకుంది. ఇక 2016 అసెంబ్లీ ఎన్నికలపై మోడీ ప్రభావం పడింది. ఆ ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లను గెలుచుకుంది. అంతేకాక పోలైన ఓట్లలో 10.2% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాత తెరిచిన బీజేపీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడంలో క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 18 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. బెంగాల్లో 18 సీట్లను సాధించిన ఉత్సాహంతో అప్పటి నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ శ్రేణులను పార్టీ అతిరథ మహారథులు సమేతపరిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రవ్యాప్తంగా నాంది పలికిన పరివర్తన యాత్రతో బెంగాలీలకు పార్టీ మరింత చేరువయ్యింది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రధాన నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రజాకర్షక నేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో బీజేపీ నేతలు విజయం సాధించారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమ ఆధ్వర్యంలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ బీజేపీ చేసిన ప్రచారం కూడా అసెంబ్లీలో ఆ పార్టీ స్థానాలు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయనేది రాజకీయ పండితుల భావన.